స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు గడుస్తున్నా ఎందుకు వీరి బ్రతుకులు మారడం లేదు? త్వరలో గిరిజనుల గుండె చప్పుడు మీ ట్రూత్ న్యూస్ లో. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటుతున్నా కూడా ఈ గిరిజనుల బతుకు చిత్రంలో మాత్రం ఎటువంటి మార్పు రానేలేదు. అటు హైటెక్ సిటీ, స్మార్ట్ సిటీ పేరుతో నగరాలు పరుగులు పెట్టిస్తే గిరిజనులు మాత్రం తమ బతుకు చిత్రంలో మాత్రం మార్పు రానేలేదు. దయనీయమైన పరిస్థితిలో జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ట్రూత్నెస్ ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని మొదలు పెడుతుంది. గిరిజనుల గుండె చప్పుడు అనే పేరుతో ఈ కార్యక్రమం మొదలు పెడుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నం జిల్లా దేవరాపల్లి మండలం బల్లిపురం గ్రామం నుంచి ఈ కార్యక్రమం మొదలు పెడుతుంది. అయితే ఇక్కడ గిరిజనులు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, వారి బతుకు చిత్రం ఎలా ఉంది అనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది ట్రూత్ న్యూస్. అయితే ఈరోజు ఇక్కడున్న కొంతమంది గిరిజనులతో మమేకమై అసలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వాళ్ళకి అందుతున్నాయి లేదా అనేది వారి మాటలోనే తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. మీ పేరేంటి? లక్ష్మణ గారు. చదువుతున్నారు మీరు? ఎంతవరకు చదివారు? ఎందుకు అయిపోయి చదువు? ఆర్థిక పరిస్థితి మరి ప్రజెంట్ ఏం చేస్తున్నారు? వ్యవసాయం ఏంటి? ఇక్కడ మీకున్న ప్రధానమైన సమస్యలు ఏంటి? అసలు ఏంటి సమస్య? ఇంతవరకు ఇప్పటికే 3 సంవత్సరాల నుంచి అప్లికేషన్లు అవి పెట్టి ఆఫీస్కి వెళ్ళి తిరిగాం, చేయలేదండి. ఎంపీటీసీని 3-4 సార్లు కలిసాం, చేయలేదండి. ఇంకో చేస్తాం, రేపు చేస్తాం, ఎల్లుండి చేస్తాం అన్నారు. ఇంతవరకు సాయం చేయలేదండి. ఇక్కడ ఒక 3 కుటుంబాలు ఉన్నామండి. ఒక ఇంటి పేరు 3 కుటుంబాలు పట్టించుకోవడం మానేసారండి. ఎవరు ఇక్కడ సర్పంచ్? ఎవరు ఇక్కడ? కోరపీశ్వరం అండి. మీకు మొదటగా ప్రధానమైన సమస్య మంచినీటి సమస్య. మంచినీటి సమస్య. మరి మీరు అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్ళలేదా? అంటే అధికారులు ఎవరు కూడా ఇక్కడ మీ ఏరియాకి రావటం లేదా? వచ్చారండి, చూశారు, పట్టించుకోవట్లేదండి. మరి అక్కడ ఎన్టీఆర్ గృహ పథకం కింద అందరికీ కూడా పక్కా చేస్తుంది ప్రభుత్వం. మరి ఎందుకు మీరు ఇక్కడికి కూడా ఈ పూరు గుడిసెలో ఉంటున్నారు? అక్కడ గ్రామఖండంగా స్థలం నిర్వహించగా అక్కడ మాకు స్థలం లేదండి. అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లు కట్టుకుందాం అనుకుంటే స్థలం ముందుగానే కేటాయించారండి ముందు. ఇప్పుడేమో మాకు స్థలం కావాలంటే అక్కడ స్థలం మాకు చూపించట్లేదండి. మరి మీకు ఇక్కడ ఉండిపోయింది. మరి ఎస్టీ కార్పొరేషన్ నుంచి చాలా ఫండ్స్ వస్తున్నాయి మీకు, అంటే స్కిల్ డెవలప్మెంట్లో కానివ్వండి, చాలా వరకు మీకు కోచింగ్ ఇస్తున్నారు. ప్రభుత్వం కూడా అండగా ఉంటుంది. అంటే గిరిజన సంక్షేమం కోసం చాలా పెద్దపీట వేస్తుంది ప్రభుత్వం. మరి ఆ నిధులు ఏమి మీకు రావట్లేదా, లేకపోతే మీకు అధికారులు ఎవరు కూడా మీకు చేయటం ఇవ్వట్లేదా? మాకు ఎవరు ఆ నిధులు అసలు వచ్చింది లేదని తెలియదండి. ఎవరు చేయటం ఇవ్వలేదండి మాకు విషయం పట్టించుకోలేదు. మీరు అధికారులు వస్తూ ఉంటారు, మీ ప్రెసిడెంట్ కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ మీకు ఇక్కడికి రావడం జరుగుతుందా? వస్తున్నారండి, అప్పుడప్పుడు అడిగేసి వెళ్ళిపోతున్నారు. అవిగో చేస్తాం, ఇవిగో చేస్తాం అంటున్నారు. అసలు అవన్నీ పెట్టి ఇప్పుడు వచ్చి ఉపరిస్తుంటే ఏమీ ఆదుకోలేదు. మరి ఇక్కడ చాలా భయంకరంగా ఉంది, ఈ ప్రాంతం అంతా కూడా భయంకరంగా ఉంది. జంతువుల నుంచి కానీ పాముల నుంచి కానీ మీరు ఎలా రక్షించుకుంటున్నారు? ఏం ప్రమాదాలు జరుగుతున్నాయా? అలాంటి రక్షణ అనేది లేదండి, ప్రమాదం జరగదు. మరి మీకు దగ్గరలో ఏదైనా అనారోగ్య పాలు అయితే ఏంటి పరిస్థితి? ఇక్కడైతే దారపల్లి మండలంకి వెళ్ళాలండి. ఈ చుట్టుపక్కల ఎక్కడ హాస్పిటల్ అనేది ఏమి లేదండి మామూలుగా. అది గవర్నమెంట్ హాస్పిటల్ కూడా లేదా? ఇక్కడ ఏమీ లేదండి, దారపల్లి మండలం ఒకటే ఉంటుంది. చుట్టుపక్కల ఎంత దూరంలో ఉన్నారు మండలం హెడ్ క్వార్టర్కి? మీరు ఎంత దూరం? కరెక్ట్ 9 కిలోమీటర్లు అనుకోండి. 9 కిలోమీటర్లు ఉన్నారు కదా, మరి మండలం హెడ్ క్వార్టర్ చేరుకోవాలంటే దేన్ని ఆశ్రయిస్తున్నారు? మీకేం బస్ సర్వీస్ ఉంది అక్కడ? బస్ సర్వీస్ లేదండి, ఏమీ లేదండి. ఫోన్ చేస్తే కూడా అంబులెన్స్ రావడం కూడా కొద్దిగా కష్టం వస్తుందండి, అంత త్వరగా రాదండి. 9 కిలోమీటర్లు అంటే స్పీడ్గా రాదండి. పెద్ద ముందుకు
ఏంటి పేరేంటి? నీ పేరేంటి? కన్నయ్యగారు. ఏం చేస్తూ ఉంటాను? ఈ వ్యవసాయం ఏం చేస్తుంటా? ఎంత ఉంది పొలం? పొలం లేదండి, బంజీగా గవర్నమెంట్ ఇస్తుంది. ఏం పండిస్తుంది అందులో? ఏం లేదండి, మొక్క మూడు వేసుకోవడం, జొన్న. పెన్షన్ ఎంత వస్తుంది? పెన్షనే 1000 రూపాయలు. పెన్షన్ ఎవరు తెస్తున్నారు? ఇక్కడికి వస్తే తీసుకుంటున్నావా లేదంటే బయట ఊరు తీసుకుంటున్నావా? బయట ఊరండి. ఎంత దూరం? ఎంత దూరం తీసుకుంటా? తామరం. తామరాబాయి తీసుకుంటున్నా. మరి ఏంటి ఇక్కడ నీకు సొంత ఇల్లు లేదా? సొంత ఇల్లు మరి ఇదేనండి, అప్పుడు అప్పటి నుంచి ఇక్కడేనండి. మరి సొంత ఇల్లు అదే, గుడిసెల మీద ఉండేది మండి. ఇప్పటికి రామారావు వచ్చిన తర్వాత కోన్లు ఇచ్చి, కోన్లకు పెట్టి ఇక్కడ ఇల్లు అలాగా. మరి మంచినీరు పరిస్థితి ఏంటి? మీకు మంచినీళ్ళు ఎలా దొరుకుతున్నాయి? మంచినీళ్ళు ఎలాగనండి, మరి ఇదిగో అండం అదిగో అండం అండి, ఎవరికి కూడా మరి పట్టింపు చేయట్లేదు. మరి స్థానిక సర్పంచ్ దృష్టికి నువ్వు సమస్యను తీసుకువెళ్ళాలి. సర్పంచ్ ఏం సర్పంచ్లండి, సర్పంచ్ అలా ఇదిగో అండం అదిగో అండం మర్చిపోవడమే. ఏమంటే ఆ బిల్లు పోయింది, అది గ్రాంట్ అవ్వలేదండి. ఇది ఇక్కడ పరిస్థితి. ప్రభుత్వం గిరిజనుల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెడుతుంది, మరి అది లబ్ధిదారులకు ఎందుకు చేరట్లేదు? ఇది అధికారుల నిర్లక్ష్య ధోరణికి అర్థం పడుతుంది. అయితే ఇది గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు. ట్రూత్ న్యూస్ తమ సమస్యలు ఎలా చెప్పుకుంటున్నారు? ఇన్ని రోజులు గడుస్తున్నా తాగడానికి సరైన మంచినీరు కానీ, ఉద్యోగ పరిస్థితి కానీ లేదే లేదని, అలాగే నివసించడానికి ఇక్కడ ఇల్లు కూడా లేదని గిరిజనులు వాపోవడం జరుగుతుంది. అయితే స్థానిక ప్రెసిడెంట్ ఇటువైపు వచ్చిన పాపాన్న పోలేదని వాళ్ళు చెప్తున్నారు. ఈ గృహాల గురించి అడిగితే మాత్రం సమాధానం దాటవేస్తున్నారని చెప్తున్నారు. ఇప్పటికన్నా అధికారులు స్పందించి ఈ గిరిజనుల బతుకు చిత్రాల్లో మార్పు తీసుకొస్తారని కోరుకుందాం. అవుట్ స్టూడియో.